క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రేమినా సహోదరులారా మీరందరూ క్షేమంగా సంతోషంగా ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలనే ఆకాంక్షతో ప్రభు సన్నిధిలో ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాము ఎలా ఉన్నారు అంత సంతోషంగా ఉన్నారా అయితే ప్రభునామానికి మహిమ కలుగునగాక ప్రియమిన సహోదరి సహోదరులారా ప్రభు యొక్క రెండవ రాకడా అతి సమీపంగా ఉన్నటువంటి ఈ దురిద్దినాలలో మనము జీవిస్తూ ఉన్నాము ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తూ ఉన్నా మన ప్రాణాత్మ శరీరములు నిత్యము కూడా మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారిని మహిమ ఉంటే ఇహమందు పరమందు ఉన్నతమైనటువంటి బహుమానాలను అనుగ్రహించగలిగిన శ్రీమంతుడైనటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ప్రభువుకు సాక్షిగా మనము జీవించాలి ప్రభువారిని మనము సంతోషపెట్టువారంగా ఉండాలి మనల్ని బట్టి అనేకులు ప్రభు మార్గంలోనికి నడిపించబడే అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలోనికి మనం నడిపించబడుతూ మన ఆత్మీయ జీవితాన్ని బట్టి అనేకులను ఈ నీతి కలిగినటువంటి మార్గంలోనికి నడిపించగలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని అవలంబించుకొని ముందుకు కొనసాగాలి ఇక మిగిలి ఉన్నది శేషమే ప్రభు యొక్క వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి కాబట్టి మనము ఎవరి వైపు చూడక దేవుని వైపు చూసి కొనసాగాలి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంత ఆత్మ సంబంధంగా ప్రభు కొరకు ఒక నమ్మకమైనటువంటి మంచి మనసాక్షి కలిగి జీవిస్తూ ఉన్నాము అయినప్పటికీ కూడా లోకంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారు ఇంత భక్తిగా ప్రభు కొరకు మనం జీవిస్తూ ఉన్నాము అయినా మన అవసరాలు అక్క అంత అక్కరలు అంతంత మాత్రంగా తీర్చబడుతూ ఉన్నాయి ఆరోగ్యము కూడా సరిగా ఉండటం లేదు ఏం ఆత్మీయ జీవితమో ఏమి పరిశుద్ధతో అన్నట్లుగా కొంతమంది లోకం వైపు లోకంలో ఉన్నటువంటి లోక భోగాల వైపు లోకస్తులు అనగా అన్యజనులు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి ఒక్కొక్కసారి మనకు ఆలోచన కలుగుతుంది లోకంలో మనము జీవిస్తూ ఉన్నాము కనుక రక్త మాంసాలతో మనము ఈ ఆత్మీయ జీవితం చేస్తూ ఉన్నాము కనుక రావటం సహజమే అయితే మనసు నిగ్రహ శక్తి తెచ్చుకొని ఈ ఆత్మ సంబంధమైన మార్గంలో ఎవరి వైపు చూడక మన ప్రభు అయినటువంటి క్రీస్తువారి వైపు కొనసాగితే తప్పకుండా మన ముందుంచబడినటువంటి ఈ పరుగు పందెములో ఓపికతో అంత కొనసాగుతాము ఇహమందు పరమందు ఉన్నతమైనటువంటి దీవెన ప్రభు కొరకు మనము పొందుకుంటాము కాబట్టి మనము నేనైనా సరే మీరైనా సరే ప్రేమైనా దేవుని బిడ్డారా లోకం వైపు కానీ లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు కానీ చూడకుండా మన కొరకు శిలవ వేయబడినటువంటి ప్రభు వైపు చూసి కొనసాగితే తప్పకుండా దేవుడు మనకు మన కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి దీవెన ఆశీర్వాదము అనుగ్రహిస్తాడు కాబట్టి ఏ ఒక్కరు కూడా ప్రభువుని దుఃఖపరచువారిగా ఈ కడవరి దినాలలో జీవించకూడదు ఆనాడు ఒక దైవజనుడు అనగా గమనించండి డెబ్భై మూడవ క్రితన పదమూడు పద్నాలుగు వాక్యాలు చదివితే అక్కడ మాటలు రాయబడి ఉన్నాయి నా హృదయమును శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే నా చేతులను కడుక్కొని నిర్మలనై ఉండుట వ్యర్థమే దినమంత్యూ నాకు బాధ కలుగుసున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుసున్నది గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఆశాపో అనే ఈ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు పరిపూర్ణంగా ప్రభు కొరకు ఒక ప్రతిష్టత కలిగి జీవించాలనే తీర్మానం చేసుకున్నాడు దాని ప్రకారంగా కొనసాగుతూ ఉన్నాడు అయితే తనం ఏ ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నాడో ఆ అన్యజనుల యొక్క ఆ సుఖభోగాలను చూసి మనుషులో మచ్చరపడ్డాడట ఒక దినము మచ్చరపడి వీళ్ళకి నిజమైన దేవుడైనటువంటి ప్రభువారు లేడు అయినప్పటికీ వీళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు నేను ప్రపంచానికి సజీవుడైనటువంటి ప్రభువుని నేను ఆరాధిస్తూ ఉన్నాను నాకు ఏ కోణంలో కూడా నెమ్మది అనేది లేదు సమాధానం లేదు ఆస్తుపాస్తులు అంతకంటే లేవు బహుగా నేను వేతన పెట్టబడుతూ ఉన్నాను వాళ్ళైతే సుఖంగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళకి పేదరికం అనేది తెలియదు కష్టం అనేది తెలియదు అనారోగ్యం అనేది తెలియదు వాళ్ళు అలాగా ఉన్నారు మరి నేనేంది ఇలాగ ఉన్నాను అని చెప్పి మనసులో మచ్చరపడి దేవుని ఆలయంలోనికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉన్నాడట ఈ ఆసాపు ఈ ఆసాపు మంచి కీర్తనలో పాడగలిగినటువంటి వ్యక్తి దావిదు వలె మంచిగా వాద్యాలు వాంచగలిగినటువంటి వ్యక్తి కీర్తనలో పాడతాడు పాటలు పాడతాడు వాద్యాలు వాంచుతాడు ప్రభునామని మనసారా ఆరాధిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈ రీతిగా మచ్చరబడి దేవుని మందిరంలో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు అతనికి ఒక దర్శనము చూపించాడు అదేమిటంటే ఎవరిను గురించి అయితే ఆ అన్యజనులను గురించి ఇతను మచ్చరపడుతూ ఉన్నాడో వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి ఒక ఎత్తైన స్థలములో నిలవబడి ఉన్నారు వాళ్ళ కాళ్ళ కింద నీళ్లు పారుతూ ఉన్నాయి నీళ్ళ కింద పాకుడు పాసి అనేది భయంకరంగా ఉన్నది దాని మీద వీళ్ళు నిలవబడి ఉన్నారు కాలు కదిపారు అంటే భయంకరమైనటువంటి అగాధంలోనికి జారిపోయే స్థితి అయితే అలాంటి స్థితిలో ఉన్నారు ఈయన దర్శనంలో అరె వీళ్ళు కాలు కదిలించారు అంటే అగాధంలోనికి వెళ్ళిపోతారు వీళ్ళు అనే బాధపడుతూ ఎలాగ వీళ్ళని కాపాడేది ఎలాగ వీళ్ళని రక్షించేది అని మనసులో పడుతూ ఉండగానే వీళ్ళని కాపాడాలని ఆశ కలిగి ఆలోచన చేస్తూ ఉండగానే వాళ్ళు కాళ్ళు కదిలాయట వెను వెంటనే అగాధంలోనికి వెళ్ళారు క్షణమాత్రములో మాయమైపోయారు రిరి జారిపోయారు అని అనుకుంటూ ఉండగానే మాయమైపోయారు మరి ఈయన పరిస్థితి చూస్తే ఉన్నతమైనటువంటి స్థలములో ఒక స్థిరమైన బలమైన బండ మీద నిలవబడి ఉన్నాడు దానిని కదిలించడము ఎవరి తరము కాదు అక్కడి నుండి త్రోసివేయడము ఎవరి తరము కాదు అక్కడ నుండి జారిపోవడానికి అవకాశము లేదు అప్పుడు వెను వెంటనే మెల్కొని మేల్కొని తండ్రి నన్ను ఒక స్థిరమైన బలమైన బండ మీద నిలవ పెట్టావు నేను ఎవరిని గురిచైతే మనసులో మచ్చరపడుతూ ఉన్నానో వాళ్ళు క్షణమాత్రములో మాయమైపోయారయ్యా కాపాడాలని ప్రయత్నం కానీ అవకాశం లేకుండా పోయింది నిజమే వాళ్ళు మిమ్మల్ని అంగీకరించలేదు కాబట్టి ఈ లోకంలో బ్రతికి కాలము సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నారు అయితే అది ఈ లోకం వరకే వాళ్ళకి అవకాశము చనిపోయిన తర్వాత ఆత్మకు భయంకరమైనటువంటి నిత్యాగ్నిగుండము సిద్ధపరిచావు ప్రభావా అయ్యా నేను ఈ లోకములో బ్రతికి ఉన్నటువంటి ఈ కొద్ది కాలము ఈ కొన్ని సంవత్సరాలు నాకు తినడానికి సరైన తిండి ఉన్నా లేకపోయినా కట్టుకోవడానికి వస్త్రం ఉన్నా లేకపోయినా శరీరానికే ఆరోగ్యం ఉన్నా లేకపోయినా మనసార మిమ్మల్ని ఆరాధిస్తాను ప్రభా నా హృదయంలో వచ్చినటువంటి తలంపును దయచేసి మీ నామమున కొట్టివేయండి ప్రభు అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు కదా క్షమాపణ కోరుకుంటూ ఉన్నాడు నా ప్రేమేనా సహోదరుడు ఆ సహోదరి మరి ఇప్పుడు నీ జీవితం మంచిది అంటావా లేక లోకస్తుల జీవితం మంచిదంటావా ఒక్కసారి ఆలోచన చెయ్యి నీ జీవితం నా జీవితమే మంచిది లోకంలో ఉన్నవాళ్ళు ఈ దినాన నా కార్లలో తిరగవచ్చు ఏసీ రూముల్లో ఉండవచ్చు ఉన్నతమైనటువంటి ఆహారము భుజించవచ్చు కానీ అది ఈ లోకం వరకే పరిమితము అయితే మనకు ఈ లోకములో ఏది ఉన్నా లేకపోయినా ప్రభు కొరకు ఒక స్థిరమైనటువంటి మనిషి కలిగే కొనసాగుతున్న వారము అయితే దేవుని కృపను తప్పకుండా మనము పొందుకుంటాము కాబట్టి నువ్వు క్రైస్తవుడమైనందుకు నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించాలని తీర్మానం చేసుకున్నందుకు ప్రభు కొరకు ఒక ప్ర ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని జీవిస్తాను ప్రభు అని అని చెప్పి చేసుకున్నందుకు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నా ప్రేమే నా సహోదరుడు ఆ సహోదరి అసలు క్రైస్తవలమైనందుకీ శ్రమలు అనుభవించాల్సి వస్తుంది ఏదో ప్రభు మార్గంలోనికి వచ్చిన ప్రారంభంలో ఉన్న పరిస్థితులను బట్టి ఉన్నటువంటి కష్టకాలాన్ని బట్టి ప్రభువా తండ్రి అని చెప్పి ప్రార్థిస్తే విని వెంటనే ఆ శ్ర ఆ పరిస్థితుల నుండి ప్రభు విడిపిస్తాడు వాస్తవమే తరువాత ప్రభువులోనికి నీవు లోతుగా వెళ్ళుతున్న కొలది సంబంధంగా లోతులోనికి వెళ్తున్నటువంటి ఆ సమయంలో అనేక రకాలైనటువంటి ఇరుకులు ఇబ్బందులు అవమానాలు నిందలు శ్రమలు నీ కొరకు కాసుకున్నాయి కాసుకొని ఉన్నాయి అన్న సంగతిని మరిచిపోవద్దు నా ప్రేమే నా దేవుని బిడ్డ క్రైస్తవునవైనందుకు నీవు శ్రమలు అనుభవించాలి అని చెప్పి లేఖనము తెలియచేస్తా ఉన్నది మరి చదువుకుందాం ఆ వాక్యాన్ని మొదటి పేతురు గ్రంథము పేతురు పత్రిక నాలుగవ అధ్యాయము పదహారో వాక్యం మొదటి పేతురు నాలుగు పదహారు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు చిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరసవలెను ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి అయితే అనుభవిస్తూనే ఆ పేరును బట్టి మనము సంతోషపడాలి సిగ్గుపడకూడదు నా ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు క్రైస్తవుడు అయ్యావు దేవుడు నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడు కావడానికి దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలులు చేస్తా వచ్చాడు నువ్వు మామూలుగానే క్రైస్తవుడు అయ్యావా లోకంలో ఎంతమంది లేరని నువ్వు ఈ క్రైస్తవుల దేవుని అంగీకరించావు చాలామంది ఉన్నారు కానీ ఎవరు చేయలేని ఆ ఘనకార్యాన్ని యేసు క్రీస్తు వారు చేశాడు కనుక నువ్వు క్రైస్తవుడుగా ఒక మనసు మార్చుకుని మారిపోయావు అయితే ఎప్పుడు మేలులో జరుగుతాయనే కాదు ఒక్కొక్క సందర్భంలో అనేక రకాల పరిస్థితులు తల్లకిందులవుతాయి మన బ్రతికింతే కదా అన్నట్లుగా వస్తుంది ఒక్క విషయం గమనించండి చక్రానికి ఉన్నటువంటి ఊసలలో కింద ఉన్నటువంటి ఊస ఏదో ఒక రోజున పైకి వస్తుంది ఏదో ఒక సమయం పైకి వస్తుంది అన్న సంగతిని మర్చిపోవద్దు నా ప్రేమే నా దేవుని బిడ్డ నువ్వు క్రైస్తవుడు అయ్యావు ఎన్నో మేలులు పొందావు ఇప్పుడు శ్రమ అనుభవిస్తూ ఉన్నావు ఈ శ్రమ నాకు ఎన్నదైనది కాదు అని చెప్పి నువ్వు ఎంచుకొని ప్రభు కొరకు జీవించగలిగితే ఒక తీర్మానము తీసుకోగలిగితే తప్పకుండా నీ జీవితములో ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమీపముగా ఉన్నాడు ఇంత భయభక్తులు కలిగి ఉన్నా నాకే ఎందుకింత శోధన అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావా నువ్వు ఎంత భయభక్తి కలిగి ఉన్నావు గనకనే నీకు ఈ శోధన ఈ శోధన నీవు జయించావు అంటే ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదములు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నిన్ను ఒక్కసారిగా నిన్ను ఆవరిస్తాయి నా ప్రేమైన దేవుని బిడ్డ మనం లూకాసు వార్తలో చూస్తే అక్కడ ఇద్దరు మనుషులను చూస్తాం ధనవంతుడు లాజరు అని పేద లాజరు అని ఇద్దరు మనుషులను చూస్తాం ధనవంతుడికి చాలా ఆస్తుపాస్తులు ఉన్నాయి ఉన్నతమైనటువంటి లగ్జరీ లైఫ్ చేస్తూ ఉన్నాడు పేదవాడు లాజరు ఆస్తుపాస్తులు లేవు పైగా ఆరోగ్యము కూడా సరిగా లేదు ధనవంతుడు బల్ల యొద్ పడిపోయినటువంటి రొట్టె మొక్కలను తిని కాలము గడుపుకుంటున్న వ్యక్తితను అయితే పుట్టిన మనిషి గిట్టక తప్పదన్నట్లుగా ధనవంతుడు తాను ఇష్టానుసారంగా జీవించాడు చనిపోయాడు ఈ లాజరు కూడా లోకములో అనేక రకాల శ్రమలు నిందలు అవమానాలు అనారోగ్యము భరించాడు సహించాడు చనిపోయాడు అతను చనిపోయాడు ఇతను చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత చాలామంది అతడు చనిపోయాడు అని ఆ వ్యక్తి అదే ధనవంతుడు అనే ఆ వ్యక్తి చనిపోయాడు అని చెప్పి చాలామంది వచ్చి అంటున్న మాట ఏమిటంటే ఇతను బ్రతికి ఉన్న దినాలలో చాలా భక్తిగా జీవించాడండి దేవుని యందు నీతిగా యథార్థంగా జీవించాడు ఎన్నెన్నో దాన కార దాన కార్యాలు చేశాడు వస్త్రదానం చేశాడు అన్నదానం చేశాడు గోదానం చేశాడు భూదానం చేశాడు అనేక దానాలు చేశాడు కనుక ఇతడు ఖచ్చితంగా పరలోకం వెళ్ళాడు అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోయిన శవాన్ని ముందు పెట్టుకొని పొగుడుతూ ఉన్నారు వాస్తవానికి ఇవన్నీ ఆయన ఏం చేయలేదు తన సుఖం తాను చూసుకున్నాడు తన భోజనపు బాల దగ్గర ఉన్నటువంటి లాజరు యొక్క జీవితాన్ని గురించి కూడా ఆలోచన చేయలేదు కానీ వచ్చినటువంటి ఆ మనుషులు ఈ రీతిగా పోగొడుతూ ఉన్నారు చనిపోయిన తర్వాత ఎవరైనా పోగొడతారు బ్రతికి ఉన్నప్పుడు అత్తగారిని సరిగా చూసుకోరు మా అమ్మగారిని సరిగా చూసుకోరు అందాక ఎందుకు కొడుకులు అన్న అన్నవాళ్ళు సరిగా చూసుకోరు చనిపోయిన తర్వాత ఓ నానో చనిపోయావా ఓ అమ్మో చనిపోయావా అని కన్నీరు మున్నీరు కాచేటట్లుగా అనేకులు చూడాలి కదా మరి తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమో వీళ్ళకి అని అనిపించుకోవాలని చెప్పి ఇక అలాగ ఏడుస్తూ ఉంటారు అలాగనే ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా అతను పొగుడుతూ ఇతను ఖచ్చితంగా పరలోకం వెళ్ళాడు అందుకు దేవునికి స్తోత్రాలు అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు వాస్తవానికి అతను పరలోకం వెళ్ళలేదు అతను దేవుని ఆరాధించలేదు పరిశుద్ధమైన జీవితము జీవించలేదు ఇష్టానుసారంగా ప్రవర్తించాడు గనుక తన క్రియలు తనను భయంకరమైనటువంటి నరకాగ్నికి లాక్కొని వెళ్ళిపోయాయి మనం అక్కడ చూస్తాము కదా అబ్రహాము పరదేశిలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి లాజను చూసి తండ్రివైన అబ్రహామా అని చెప్పి అగ్నిగుండంలో కాలిపోతున్నటువంటి ఆ ధనవంతుడు పిలుస్తున్నట్లుగా మనం చూస్తాము మరి వీళ్ళందరూ భూమి మీద సచ్చిన శవాన్ని ముందు పెట్టుకొని ఎంత భక్తిగా జీవించాడోనండి ఎంత నీతిగా జీవించాడోనండి ఎన్ని దాన ధర్మాలు చేశాడో అండి అని చెప్పి పొగుడుతున్నారు ఆ పొగడతలో అతన్ని పరలోకం నో తీసుకువెళ్ళలేదు అయితే కొన్ని దినాలకు కొన్ని దినాలకు లాజర్ కూడా చనిపోయాడు అయితే లాజర్ను భూస్థాపన చేయటానికి తన బంధువుల దగ్గరికి రాలేకపోయారు తన స్నేహితుల దగ్గరికి రాలేకపోయారు ఎందుకంటే భయంకరమైన కంపు ఒక చనిపోయిన పశువును ఈడ్చుకొనిపోయినట్లుగా లాజర్ని ఈడ్చుకొని పోయి ఊరు వెలపల పారవేశారు అయినా అతని జీవితం అతని ఆత్మకు ఎలాంటి భోగం కలిగిందో తెలుసా అబ్రహాము రొమ్మున పరదేశంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నట్లుగా ఈ ధనవంతుడు చూస్తూ ఉన్నాడు అగ్నిగుండంలో ఉండి పాతాళంలో ఉండి అంటున్నాడు తండ్రివైనా అబ్రహామా నీ రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి లాజర్ను నా ఎద్దుకు పంపించు నేను ఇక్కడ అగ్నిగుండంలో బహుగా వేదన పెట్టబడుచు ఉన్నాను దాహం అవుతా ఉన్నది అతని సిటికిన వేళతో నీళ్లను ముంచి నా నోటికి అందిస్తే నేను కొంచెం నాలుగును తడుపుకుంటాను కదా అని ప్రాధేయపడుతూ ఉన్నాడు అప్పుడు అబ్రామ్ గారు అంటాడు నువ్వు లోకంలో ఉన్నప్పుడు నీ స్టానుసారమైనటువంటి జీవితం జీవించావు దేవుడంటే లెక్క లేకుండా విశ్వాసులన్నా లెక్క లేకుండా శావుకులన్నా లెక్క లేకుండా వాక్యం చదివేవాడివి కాదు ఆరాధించేవాడు కాదు ధన ధర్మాలు చేసేవాడివి కాదు కనీసం నీ భోజనపు బల్ల దగ్గర ఉన్నటువంటి ఆ లాజర్కు రోజైనా భోజనం పెట్టగలిగావా లేదే నిష్టానుసారమైన జీవితం భూలోకములో నీవు బ్రతికిన దినాలలో జీవించావు గనుక ఇప్పుడు నీవు యాతన పెట్టబడుతూ ఉన్నావు ఇతనైతే తినటానికి తిండి లేకపోయినా కట్టుకోవడానికి వస్త్రం లేకపోయినా శరీరానికి సరైన ఆరోగ్యము లేకపోయినా ప్రభో తండ్రి అని చెప్పి ప్రభువు మీద తను ఆనుకొని మనసు పెట్టి భయభక్తులు కలిగి జీవించాడు గనక అక్కడ భూలోకంలో అక్కడ అతను యాతన పెట్టబడ్డాడు ఇక్కడ విశ్రాంతి పొందుతూ ఉన్నాడు నువ్వు భూలోకంలో విశ్రాంతి పొందావు నీ సుఖం నువ్వు చూసుకున్నావు కాబట్టి ఇక్కడ యాతన పెట్టబడుతూ ఉన్నావు నీ దగ్గరికి నీ దగ్గర నుంచి మా దగ్గర మా దగ్గర నుంచి నీ దగ్గరకి రావటానికి మధ్య పెద్ద అగాధం ఉన్నది కనుక రావటానికి వీలు పడదు ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అంటే ఇంత దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నా నాకే ఎందుకు ఈ శోధన అనే అర్హత అనే అర్హత నీకు లేదు శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి అనుభవించాలి దేనికివి అంటే రాబో కాలంలో ప్రభు మనకు అనుగ్రహించబోతున్నటువంటి బహుమానాలను పొందుకు కొరకు ముందుగా దేవుడు మనకు పెడుతున్నటువంటి యూనిట్ టెస్ట్ అనుకోవాలి ఒక రకంగా యూనిట్ టెస్ట్ పెద్ద సమస్య కాదు కదండి యాన్వర్లీ కామన్ అంటే పెద్ద సమస్య ఆ సంవత్సరం అంతా చదివిన చదువును బట్టి రాస్తేనే పాస్ అవుతాము మరొక మెట్ స్టెప్ ఎక్కగలుగుతాము తరగతిలోనికి వెళ్ళగలుగుతాము యూనిట్ టెస్టులు పెద్ద సమస్య కాదు అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ టెస్టులు కూడా దానికి పోల్చబడి ఉన్నాయి అది పెద్ద సమస్య కాదు వాటి తర్వాత దేవుడు ఉన్నతమైనటువంటి దీవిన మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి నువ్వు లోకములో ఉన్నటువంటి మనుషుల వైపు చూసి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు నీ పరిశుద్ధతను వదులుకోవద్దు క్రైస్తవుడమైనందుకు శ్రమలు అనుభవించవలసి ఉన్నది అనే ఆలోచనతో వాక్యాన్ని చదువు వాక్యానుసారంగా జీవించు నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు ఈ కడవరి దినాలలో మనకు దొరికాడు నా ప్రేమేనా దేవుని బిడ్డలారా అప్పస్తుల కార్యములో ఇరవయో అధ్యాయము ఇరవై మూడవ వాక్యంలో చూస్తే అక్కడ చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి చదువుదాం బంధకములను శ్రమలను నా కొరకు కాసుకొని ఉన్నవి ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చున్నాడు చాలు సాక్ష్యమిచ్చుసున్నాడని తెలియను అయితే దేవుని కృపను గుర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింప నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రేమనదిగా ఎంచుకున్నట లేదు చూడండి దైవజనుడు పౌలు గారు చెప్పినటువంటి మాటలు ఎరుసులేముకి వెళ్ళాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఎరుసుములో దైవజనుడైనటువంటి పౌలు గారికి అనేక రకాలైనటువంటి బాధలు హింసలు శ్రమలు ఉన్నాయని అతనికి తెలుసు అక్కడున్నటువంటి విశ్వాసులు వెళ్ళొద్దయ్యా అని చెప్పి ప్రాధాయపడుతూ ఉన్నారు మేడ మీద బడి ఏడుస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా లేదు లేదు ప్రతి పట్టణములో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాకు నన్ను గుర్చి నాకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోకూడదు నేను సాగిపోయేవాడినే కానీ ఆగిపోయేవాడిని కాదు మొత్తానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని నమ్ముకున్నాను నా జీవితాన్ని ప్రభుకి సమర్పించుకున్నాను మారు మనసు పొందాను బాప్తిని తీసుకున్నాను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను ఇప్పుడు ప్రభు కొరకు ప్రతి పట్టణములో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాను ఇక ఎరుసులేములో ఏ ఏ శ్రమలు నాకు సంభవిస్తాయో నాకు తెలియదు కానీ మొత్తానికి భయంకరమైన శ్రమలు ఉన్నాయి అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నిమిత్తం నేను చనిపోవడానికి కూడా ఎరుసులేములో సిద్ధంగా ఉన్నాను అంటూ ఉన్నాడు మొత్తానికి అతను చెప్పినట్లుగా దైవజనుడు పౌలు గారు చెప్పినట్లుగానే భయంకరమైనటువంటి శ్రమలు చేశాయి ఆ తర్వాత అతన్ని చరచ్ఛాదనం చేసి చంపేశారు అయినా కానీ ఎనకంజ వేసిన వ్యక్తి కాదండి సింహము ఎలాంటి పరిస్థితుల్లో కూడా అడుగు వేయదు దానికి ముందు చూపే కానీ వెనక అనేది ఉండదు కాబట్టి యూదాగోత్రపు కొమసింహం అయినటువంటి యేసయ్య పిల్లలమైన మనము కూడా ఆ సింహపు బుద్ధి కలిగి మనము జీవించాలి నా ప్రేమేనా సహోదరులారా సహోదరి అలాంటి సాక్ష్య జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా సంపాదించుకోవాలని నా కోరిక ఎన్నెన్నో శ్రమలు వస్తాయి అయినా కానీ ఆ శ్రమలన్నిటి నుండి తప్పించేవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీతి మంతులకు కలుగు శ్రమలు అనేకములు అయినను తప్పించేవాడు యహోవాయే అని చెప్పి లేఖనము తెలియచేస్తూ ఉన్నది కదా శ్రమ దినమున నీవు కృంగిని వెడలా నీవు శాతగాని వాడు అవుతావు అని లేఖనము తెలియచేస్తూ ఉన్నది కనుక ఎలాంటి శ్రమలు వచ్చినా కానీ కృంగిపోకూడు ఆ మార్గంలో బాటసారి నడిచిపోతూ ఉన్నాడు ఒకసారి అయితే మామిడి శెట్టు కనిపించింది ఎండకి కొద్దిసేపు అలసడి తీర్చుకొని పోదామని చెప్పి మామిడి చెట్టు కింద వచ్చి కొద్దిసేపు అలాగా తలవాల్చి పండుకున్నాడండి ప్రయాణం చేసి ఉన్నాడు కాబట్టి బాగా నిలిచిపోయి ఉన్నాడు వెంటనే నిద్రపట్టింది ఒక అర్ధ సేపు తర్వాత పైనుంచి రెండు మామిడికాయలు అలాగా పొట్ట మీద ఒకటి తల మీద ఒకటి అలాగా నుదుటి మీద ఒకటి పడిపోయింది దిగ్గును మెలకు వచ్చింది బాగా గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయినటువంటి ఇతనికి ఆ మామిడికాయలు పడిన మరుక్షణమే దిగ్గుని మెలకు వచ్చింది చూశాడు మామిడికాయలు పడ్డాయి ఛా ఈ సమయంలో నిద్ర చెడిపోయింది అనవసరంగా గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాను నిద్ర చెడిపోయింది ఎందుకు ఈ మామిడికాయలు పడ్డాయి ఈ సమయంలో అసలు దేవుడు ఎందుకు పడేశాడు ఈ సమయంలో పడకుండా ఆపుచేయచ్చు కదా దేవుడు అనేవాడు ఉంటే అని మాట్లాడుతూ ఉన్నాడు అతను కూర్చొని ఆ మామిడికాయలు చూస్తే అలా మాట్లాడుతూ ఉండగానే పై నుండి రెండు త్రాసు కింద పడ్డాయి అతని నీళ్ళ కూర్చున్నటువంటి అంత దూరంలో పడ్డాయి ఇతను వైపే వస్తూ అవి విని వెంటనే అతను లేచి పరిగెత్తడం ప్రారంభించాడు గమనించండి ఆ మామిడికాయలే గనక అతను మీద పడి ఉండకపోతే అతనికి మెలకు వచ్చేది కాదు పైనుంచి పడిపోయినటువంటి ఆ రెండు త్రాసుపాములు ఇతని దగ్గరకు వచ్చి ఇతను కాటేసేయి చంపేసే ప్రాణాన్ని తీసేసాయి అప్పుడు అంటాడు ప్రభో తండ్రి నా ప్రాణాన్ని కాపాడినందుకు మీకు స్తోత్రములయ్యా అని ఉందాక తిట్టాడు ఇప్పుడు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాడు అలాగా ఉంటుందంటే దేవుని ఆశీర్వాదం మనకు శోధన వచ్చే ముందు తప్పించడానికి దేవుడు సమీపంగా ఉంటాడు కొన్ని కొన్ని సందర్భాలలో దాన్ని జయించడానికి మనకు శక్తి ఉన్నదా లేదా అని చెప్పి పరీక్షిస్తాడు ఏది ఏమైనా మనము ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాము లోకంలో పరిస్థితులు ఏమీ బాగాలేవు భయంకరమైనటువంటి కరోనా వైరస్ అనే మహమ్మారి ప్రజల మీద ప్రభుత్వం చేస్తా ఉన్నది ఆడ మగ చిన్న పెద్ద రంగు రూపు అనేది లేకుండా పేరు ప్రఖ్యాతులు అనేవి లేకుండా ప్రతి ఒక్కరి మీద ఏలిబడి చేస్తూ ఉన్నటువంటి సమయంలో మనం ఉన్నాము మరి ఈ దినాలలో మనలను మన సంఘాన్ని మనలను మన కుటుంబాలను అన్నిటిని కూడా పరమందు ఉన్నటువంటి దేవుడు నిత్యము మనల్ని కాపాడుతూ ఉన్నాడు అవునా కాదా వాస్తవంగా కాపాడుతూ ఉన్నాడు ఇక మీద కాపాడడానికి ఆయన ఒక్కడే శక్తిమంతుడై ఉన్నాడు నా ప్రేమ సహోదరి సహోదరుడా నీకున్నటువంటి అవసరాలు తీర్చడానికి ప్రభు సమీపంగా ఉన్నాడు నీకున్న అక్కర్లు తీర్చడానికి ప్రభు సమీపంగా ఉన్నాడు నిన్ను కాపాడడానికి ప్రభు సమీపంగా ఉన్నాడు నీ కుటుంబము చుట్టూ ఆయన వేసి కాపాడుతూ ఉన్నాడు నీ బాధలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక సోదరుడుగా ఒక సోదరిగా ఉండి నిన్ను అనేక సమయాలలో అనేక సందర్భాలలో నిన్ను ఆదుకుంటూ ఉన్నాడు మనము దేనికి భయపడవలసిన అవసరము లేదు అయితే ఆయా సందర్భాలలో ఆయా సమయాలలో శోధనలు బాధలు ఎదురవుతాయి వాటిని ప్రార్థనాపూర్వకంగా జయించాలి మనకు ఎదురుగా మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళు కానీ మన గ్రామస్తులు కానీ మన పట్టణస్తులు కానీ ఎవరైనా గతంలో లేమి స్థితిలోనే ఉన్నారండి వీళ్ళు ఒక్కసారిగా కోటీశ్వరులు అయిపోయారు ఒక్కసారిగా లక్షాధికారులు అయిపోయారు కానీ ఇంతకాలముగా ప్రభు మార్గంలోనే కొనసాగుతూ ఉన్నాము కానీ తినటానికి తిండి కట్టుకోవడానికి వస్త్రము ఉండటానికి నివాసము తప్ప మాకు అంతకు మించి ఏమీ లేవండి అంటే అదే నీకు గొప్ప భాగ్యము అవి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చెట్టు కింద కాలము గడిపే వాళ్ళు అనేక మంది ఉన్నారు పొలాలలో డేరాలు వేసుకొని జీవితాన్ని గడిపే వాళ్ళు అనేక మంది ఉన్నారు గుహల్లో తలదాచుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సత్రాలలో తలదాచుకుంటున్న వాళ్ళు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లలో ఎంతోమంది కాలము గడుపుతూ ఉన్నారు అలాంటి దుస్థితికి మనం నమ్మిన దేవుడు మనల్ని తీసుకురాలేదు మన అవసరాలు అక్కర్లు మాత్రము తీరుస్తూ ఉన్నాడు నా ఎందు భయభక్తులు కలిగి జీవించరా నా కుమారుడా నా కుమార్తె అని చెప్పి ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇది గొప్ప భాగ్యము ఆనాడు ఆశాపు లోకస్తులను చూసి మచ్చరపడి ప్రార్థన చేశాడు దేవుడు చూపించాడు ఒక దర్శనాన్ని దాన్ని బట్టి మనసు మార్చుకున్నాడు మిగిలిన శేష జీవితం ప్రభుకి అప్పగించాడు ఈ కడవరి దినాలలో లోకంలో ఉన్నటువంటి వారిని చూసి మనం మచ్చరపడవద్దు దేవుని కొరకు జీవిద్దాం దేవుని కొరకు బ్రతుకుదాము దేవుని కొరకు చనిపోదాము అయినా ప్రభు నమ్మిన నాటి నుండి మనకేమి తక్కువ చేశాడండి ఏం తక్కువ చేశాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు మంచి కుటుంబాన్ని అనుగ్రహించాడు మనిషి సంఘాన్ని ఇచ్చాడు సంఘములో ఒక విశ్వాసిగా స్థిరపడే భాగ్యాన్ని అనుగ్రహించాడు మన తాతల ముత్తాతలకు లేనటువంటి గొప్ప ధన్యతను మనకు అనుగ్రహించాడు ఏందా ధన్యత క్రైస్తవులుగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని అంగీకరించుట నా ప్రేమేనా బిడ్డ నువ్వు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని అంగీకరించి అనేక రకాలుగా శ్రమలు పొందుతున్న వ్యక్తివి అయితే నీవు ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు అని నీవు గుర్తుపెట్టుకో నీకు అనేక రకాలుగా శ్రమలు వస్తున్నాయి అంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి నేను నాకు నాకే బాధ లేదు ఏ సమస్య లేదు లగ్జరీ లైఫ్ జీవిస్తూ ఉన్నాను అంటే నీ క్రైస్తవ జీవితంలో ఏదో లోటుపాటు ఉన్నది కాబట్టి దేవుడు దూరమయ్యాడు యుగ సంబంధమైన దేవత దగ్గరైపోయి నీకు అనేక అవసరాలు అక్కర్లు తీరుస్తున్నట్లుగా చూపిస్తూ ఉన్నాడు నిజంగా దేవుడు మనకు దగ్గర అనేది ఉంటే ఖచ్చితంగా శోధనలు వస్తాయి ప్రార్థనలు చేస్తాము వాటి నుండి మనకు సమీపంగా ఉన్న దేవుడు మనల్ని విడిపిస్తాడు ఆత్మ సంబంధమైన మార్గంలో కొనసాగింపజేస్తాడు ఎవరి వైపు చూడకుండా కులం వైపు కానీ మతం వైపు కానీ గోత్రం వైపు కానీ చూడకుండా ప్రభు వైపు చూసి కొనసాగడానికి ప్రభు ఆయన అనుగ్రహాన్ని దయచేస్తాడు పెళ్ళి కోసం లోకం వైపు చూచుట పెళ్ళి కోసము మతం వైపు చూచట పెళ్ళి కోసం గోత్రం వైపు చూచుట పెళ్ళి కోసం స్నేహితుల వైపు పెళ్ళి కోసము లోకస్తుల వైపు చూసుట కాదు ఏది జరిగినా దైవశ్చిత్తము నా జీవితంలో జరగాలి అని ఒక పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే నిజమైన క్రైస్తవుడు నీవే కనుక నా ప్రేమైన దేవుడు బిడ్డలారా మీ హృదయాలలో ఎలాంటి బాధ పెట్టుకోవద్దు లోకములో అనేక రకాల రంగులు కనిపిస్తూ ఉన్నాయి ఏ రంగుకి నువ్వు ఆకర్షితుడు కాకుండా ప్రభుకరకు జీవించమని నా ప్రేమే నా సహోదరుడా సహోదరి వేడుకుంటూ ఉన్నాను మిగిలిన కొద్ది జీవితం ప్రభు కొరకు జీవిస్తే అనేక రకాలుగా ప్రభు కొరకు మనం శ్రమలు అనుభవిస్తే ఇక రాబో కాలములో అనేక మేలులు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మన జీవితంలో జరిగిస్తాడు అట్టి కృప కృపాయన బిడ్డలమైన మనకు సదాకాలము తోడై ఉండి నడిపించను గాక పరిశుద్ధుడువైన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు మహోన్నతుడువైన తండ్రి మీకు స్తోత్రములు యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొనమని వేడుకొని ఉన్నాం సహాయము చేయండి అయ్యా మీకు స్తోత్రములు ఇంత భయభక్తులు కలిగి ఉన్నా నాకే ఎందుకింత శ్రమ అని నీ బిడ్డలు అనుకుని ఉండవచ్చు అయినప్పటికీ కూడా నేను క్రైస్తవుడు అయినందుకే నాకు ఈ శ్రమ వస్తున్నది ఈ శ్రమ వస్తుంది అంటే దేవుడు నాకు సమీపముగా ఉన్నాడు ఈ శ్రమలో నాకు వెన్నదగినవి కావు కాదు శోధించబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడతాను అనే ఒక ఆలోచన ప్రతి క్రైస్తవుడికి మీరు అనుగ్రహించండి ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో ముందుకు కొనసాగినట్లు మీ కృప చూపించి ఈ భయంకరమైన దినాలలో కుడియడములకు తొట్టిల్లిపోకుండా మీ వైపు చూసి కొనసాగునట్లు మీ కృప చూపించి నడిపించమని ఇప్పటివరకు ఆత్మస్వరూపిగా అదృశ్య దేవుడిగా ఉండి నీ బిడల్ని కాపాడుతూ ఉన్నారు ఇక మీదట కూడా మీరు కాపాడి మీరు రాకడకు రాజ్యమునకు సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు నామములడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రేమైన దేవుని మిడ్లారా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మన ప్రభుత్వ నామమున ప్రేమాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాము ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి అనేకుల చేత సబ్స్క్రైబ్ చేయించండి కామెంట్స్ పెట్టండి లైక్ కొట్టండి అనేకులకు ఈ యొక్క మన నిత్య నిబంధన ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం మరలా మనము శనివారము రాత్రి మరల మనము లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం